అందరు ఇక్కడే, అంతా ఇక్కడే. ఒక 15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడే ఉంటున్నాను, 15-16 ఏళ్ళ బట్టి సిటీలోనే ఉంటున్నాను అన్నమాట. ఇంకా అనుకోకుండా హరికథలు మానేశాను, ఎందుకంటే పాడేసరికి కొంచెం వెన్ను నొప్పి, నడుము నొప్పి వస్తుంది, శక్తి సరిపోవడం లేదు అని ఒక 8 సంవత్సరాలు అయిపోయింది హరికథలు మానేసి. 8-9 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాతే మెల్లగా ఈ బయట నాటకాలకు సంస్థల నుంచి పిలుపు రావడంతో కొన్ని కొన్ని అంటే మంచి క్యారెక్టర్స్ అన్నమాట, కుంతి కర్ణలు, కుంతి పాత్ర, నర్తనశాలలు, సుశేష్ణాదేవి, ఇలా కొన్ని కొన్ని క్యారెక్టర్స్ వేస్తున్నాను. వాటితోటే నంది గరుడ అవార్డ్స్ తీసుకున్నాను, ఉత్తమ నటి అవార్డు తీసుకున్నాను, ఉత్తమ పద్య పఠనం అవార్డు తీసుకున్నాను, చాలా తీసుకున్నాను. ఇలాగే చూసి వేణుగారు సెలెక్ట్ చేసి మొత్తానికి నన్ను బలగం విజయలక్ష్మి చేశారు. సురభి విజయలక్ష్మి కాస్త బలగం విజయలక్ష్మి చేశారు. అలా మంచి పేరు ప్రఖ్యాతి వచ్చింది సినిమా ద్వారా, నాకు కూడా మంచి పేరు వచ్చిందమ్మా. ఇంకా 4-5 సినిమాలు అడుగుతున్నారు, ఇంతవరకు నేను వాళ్ళకి మాట ఇవ్వలేదు. ఒక 2-3 సినిమాలు అయితే ఉన్నాయి నాకు, ఆఫర్లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలు సగం అయిపోయాయి కాబట్టి వాళ్ళతో నడిపించేసి తర్వాత అవకాశాలు రావచ్చు అని అనుకుంటున్నాను. కొన్ని వెబ్ సిరీస్లు అడిగారు, అవి మెల్లమెల్లగా చేయడానికి. తాగమ్మా, గొంతు మండుతుంది కానీ ఇంకా తినాలనిపిస్తుంది. నిండిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్, రుచిగా ఉంటే ఎంతైనా తినొచ్చు అమ్మా, ఏం కాదు, పక్క ఖాళీగానే ఉంటుంది. మనసు లెక్క, మీ మాట లెక్క, ఇది కూడా కమ్మగుంది, కమ్మగుంటుంది మరి. డబల్ రొట్టెలు ఉల్లిగడ్డలు వేసుకుని తిన్నట్టు మాట్లాడినా ఇంకా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది మీతో. అదే అట్లుంది మీతో. అదే అమ్మా, మామిడికాయ పచ్చడి అంటే శ్రేష్టమైంది, కొత్త పచ్చడి బాగుంటుంది. మీరేమో డబల్ రొట్టెలలో ఉల్లిపాయలు మిరపకాయలు వేసుకొని అవేం తింటారు? అవి తిని తిని మీకు అది అలవాటు అయిపోయింది, కానీ ఈ రుచి మీకు తెలియదు, తక్కువ తెలుసు. ఇదే రుచికరమైంది, ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇంకా చెప్పండి, ఇంకా చేస్తున్నాను ఓ 2-3 ముగ్గురు అడిగారు కొత్త సినిమాలకి. వాళ్ళకి ఏంటంటే ఏదో భైరవ కోన అని ఒకటి అడిగారు మొన్న, ఇంకా పేరు తెలియదు, సిద్ధార్థ అని ఎవరో అది ఒకటి అడిగారు. మళ్ళా నితిన్ గారి ఒక సినిమా స్టార్ట్ అవుతుంది, అందులో అడిగారు. మళ్ళీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అంట అని అన్నారు. ఇంకా అక్కడ వరకు పోలేదు, కాకపోతే వాళ్ళు నా దృష్టిలోకి తెచ్చారనమాట, ఇలా ఉంది నెక్స్ట్ సినిమా, అందులో మీకు అవకాశం ఉంటుంది అనేసి ఒక మాట చెప్పారు. అలా 2-3 అయితే ఉన్నాయి ఆఫర్స్, వెబ్ సిరీస్లు ఉన్నాయి, ఇంకా 1-2 వెబ్ సిరీస్లు ఉన్నాయి, ఒకటి ఏదో ఇంకోటి ఏదో టెలిఫిలిం ఏదో ఒకటి వచ్చింది ఆఫర్. కాకపోతే అవన్నీ కూడా ఇప్పుడు ఈ ఏప్రిల్ నెల లాస్ట్ వీక్, మే 1st వీక్ అలా కొంచెం స్టార్ట్ అవుతాయి. ఉన్నప్పుడల్లా ప్రతి సినిమాలు చేయండి, మీ ఓపిక ఉన్నంత మట్టుకు చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి. మిమ్మల్ని చూడడానికే అందరూ ఎదురు చూస్తున్నారు, నేను కోరుకుంటున్నాం. భగవంతుడు నాకు శక్తినిచ్చినంత వరకు చేస్తాను. అందరూ నన్ను మెచ్చిన నా ప్రేక్షకులందరూ, నా అభిమానులందరూ నన్ను ఆశీర్వదిస్తే తప్పకుండా నేను కూడా అందరూ ఆశీర్వదిస్తున్నారు, కోరుకుంటున్నారు. విజయలక్ష్మి ఇంకా ఏ సినిమాలో వేస్తుంది, అబ్బాయి ఏ సినిమాలో వేస్తుందో ఎదురు చూస్తున్నారు, చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ కాదురా, గుంటూరు నుంచి, కావల నుంచి కూడా వచ్చి నన్ను చూసి వెళ్తున్నారు. వాళ్ళే వచ్చి చూసి వెళ్తున్నారు. మరి రేపు గుంటూరులో 25వ తారీఖున ఒక సన్మానం కూడా పెట్టారు, మహానటి సావిత్రి అవార్డు ఇస్తున్నారు. బలగం సినిమా చూసి సావిత్రి అవార్డు ఇస్తున్నారు వాళ్ళు. మళ్ళీ 15,000 ఎంతో డబ్బు కూడా ఇస్తున్నారు వాళ్ళు. అలా అంటే మీకు అది అప్రిషియేషన్, అదనమాట. అలా జరుగుతుందమ్మా, ఇప్పటికైతే బాగానే ఉంది. వేణుగారి పుణ్యం అని బలమా, బలము బలగం మా ఒక్కళ్ళకే బలం ఇవ్వడం కాదు, ప్రపంచానికి బలం ఇచ్చింది. కణాంతరాలు దాటిపోతుంది, విడిపోయిన 40 ఏళ్ల నుంచి విడిపోయిన అన్నదమ్ముల్ని కలుపుతుంది, కుటుంబాన్ని కలుపుతుంది, తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని నేర్పిస్తుంది, అత్తమామల పట్ల గౌరవాన్ని నేర్పిస్తుంది,
తల్లిదండ్రుల పట్ల కొడుకులు ఎట్లా నడుచుకోవాలి, అత్తమామల పట్ల కోడళ్ళు ఎట్లా నడుచుకోవాలి నేర్పిస్తుంది. సంబంధ బాంధవ్యాలను నిలబెడుతుంది. ఆ మట్టి వాసనను మళ్ళీ చూపిస్తుంది. ఆ పల్లెటూరి వాతావరణంలోనే ఉండాలనే ఉత్సుకతను కల్పిస్తుంది. ఇప్పటికీ 7 అవార్డ్స్ వచ్చాయి సినిమాకు, 7 అవార్డ్స్ వచ్చాయండి. ఇంకా ఇంకా వచ్చేవి ఉన్నాయి, ఇంకా వచ్చేవి ఉన్నాయి. భగవంతుడి దేవాలయం ఏంటంటే ఆస్కార్ వరకు వెళ్ళే అవకాశం అంటున్నారు. దిల్ రాజు గారు స్టేట్మెంట్ స్టేజ్ పైన చెప్తున్నారు ఖచ్చితంగా. మేము కూడా అదే కోరుకుంటున్నాం అందరూ, తెలంగాణ ప్రజలే కాదు అందరూ కోరుకుంటున్నారు, ప్రపంచం అంతా కోరుతున్నారు. నేను అంటున్నా కదా ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అని ఏమి లేదు. ఇప్పుడు అందరి సినిమా ఇది, తెలుగు వాళ్ళందరి సినిమా. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఏ దేశాల్లో ఉన్నా ఇది అందరికీ వర్తించే సినిమా. ఈ మధ్యకాలంలో అంటే దాదాపుగా నేను ఒక 20-30 సంవత్సరాల నుంచి మాత్రం ఇంత పెద్ద పేరు పడ్డ సినిమాని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు సినిమా అంటే ఆ గ్రాఫిక్స్, ఆ సీనరీ సెట్టింగ్స్ వాటి వల్ల తీసిండొచ్చు కాదనడు, కానీ హృదయాలకు హత్తుకుపోయే విధంగా, మరిచిపోలేని విధంగా మన జీవిత కథ, మన ఇంట్లో ప్రతి ఎవరి ప్రతి వాళ్లకు లింక్ ఉంది సినిమా. ఎప్పుడో ఒక సన్నివేశం వాళ్ళ ఇళ్ళలో జరిగే ఉంటుంది, జరగనివైతే లేవు ఇందులో. అది మనకు కళ్ళకు కట్టినట్టుగా, అయ్యో మా ఇంట్లో కూడా ఇలా జరిగింది కదా, మా బావ కూడా ఇలా కొట్లాడాడు కదా, మా చెల్లె కూడా ఇలా దూరమైంది, మా అక్క కూడా, ఇటువంటి భావోద్వేగం కలిగించినటువంటి సినిమా. ఇన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నాం, ఇప్పటికైనా కలిసిపోవాలి అనే ఒక జోక్ ఇచ్చారన్నమాట. జడ్జి గారి దగ్గరికి వెళ్తారు అన్నదమ్ములు ఏదో పొలం పంచాయతీ కారణంగా వెళితే ఆయన ఏమంటున్నారు, నీకు ఇప్పుడే నేను ఏ తీర్పు ఇవ్వను, ఒకసారి పోయి బలగం సినిమా చూసి వారం తర్వాత రండి అప్పుడు మీకు తీర్పిస్తాను. అంటే నా దగ్గర వరకు కూడా రాకుండా మీకు బలగం సినిమానే మిమ్మల్ని కలిపేస్తుంది అనే భావనతోటి పెట్టాడు. అది జోకే, కానీ అందులో ఎంత నిగూఢం ఉంది చూడండి, ఎంత బాగుంది చూడండి. ఒక జడ్జి గారి నోట అట్లా అనిపించాడు అంటే అది గొప్ప విషయం. అలా మా బలగం సినిమాకు ప్రేక్షక దేవుళ్ళందరూ బలంగా మమ్మల్ని నిలబెట్టి ముందుకు తోసి మా సినిమా ఇంత అమేయమైన పేరు ప్రఖ్యాతిని పొందే విధంగా, కన్నాంతరాలు దాటి వెళ్ళే విధంగా చేస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, మీడియా వాళ్ళందరికీ ముందుగా మా నమస్కారం అండి. మా తర్వాత మా వేణు వెల్లండి గారికి, వేణు ఆచార్య గారికి, ముందుగా దిల్రాజు బ్యానర్ దిల్రాజు గారికి, హర్షిత రెడ్డి హన్సికకు గారి అందరికీ కూడా, మా మేనేజర్లకు, మా కోడైరెక్టర్లకు, మా రచయితలకు, సెట్ వాళ్ళకు, ప్రొడక్షన్ వాళ్ళకి అందరికి పేరు పేరున నమస్కారాన్ని అందజేస్తూ ఉన్నాను. మాకు ఇట్లా పచ్చడి ఏది చేతితో పెట్టినందుకు మేము కూడా నీకు ధన్యులం, చాలా చాలా అదృష్టవంతులం మేమిద్దరం. అవును, ఎప్పుడు రండి, ప్రతి పచ్చడి సీజన్కు రండి, హాయిగా కడప నిండా తినిపోండి. ఇది విజయలక్ష్మి అవ్వతోన మా ముచ్చట ఆవకాయ ముద్ద, అవ్వ చేతి ముద్ద, అబ్బా అద్భుతంగా ఉంది, అద్దిరిపోయింది. మీకు నోట్లు ఒరుతుంటాయి, మాటలు కూడా వస్తలేవు మా ఇద్దరికైతే, అంత కమ్మగా ఉంది. అట్లాగే ఇంకో నెక్స్ట్ ముచ్చటతోన మళ్ళా కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.